चलिए आगे सामने सर। एक सौ पचास से भी अधिक उपासना पद्धति गुरु परंपराओं से जुड़े हुए संत महापुरुष आज यहां उपस्थित हैं। भारत की तमाम विधाएं हैं, खेल, विज्ञान, कला, लेखन, काव्य, वादन, सेना के अंदर अपना पुरुषार्थ पराक्रम दिखाने वाले, सेना का नेतृत्व करने वाले जनरल्स, प्रशासनिक पुलिस के अधिकारी, दुनिया के किसी न किसी देश में राजदूत के रूप में काम किया, उद्योग जगत के लोग और जिनके परिवारों का कोई नागरिक कभी राम जन्मभूमि के लिए जीवन उत्सर्ग कर गया, कल ఇప్పుడు అయోధ్యలో వ్యవస్థ గురించి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఇక్కడ అయోధ్య ప్రతిష్టాపనకు వచ్చినటువంటి ఇన్విటేషన్ ఇచ్చినటువంటి సాధు సంతులకు, మఠాధిపతులకు, పీఠాధిపతులకు ఇక్కడ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ యొక్క వ్యవస్థ గుడారాలు వేయడం జరిగింది. గుడారాల్లో సాధువులకు ప్రత్యేకంగా ఒక ఇద్దరు సాధువులకు, ముగ్గురు సాధువులకు కలిపి ఒక రూమ్ లాగా ఏర్పాటు చేశారు. అందులోనే అటాచ్డ్ బాత్రూమ్, లెట్రిన్ అటాచ్డ్ కాకుండా వేరు బాత్రూమ్ వేరు, సపరేటు లెట్రిన్ వేరు సపరేట్గా ఇచ్చేసి ఇద్దరు ముగ్గురు సాధువులకు ఒక రూమ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. చలి ఎక్కువ కారణంగా ఒక్కొక్కరికి ఒక పరుపుతో పాటు రెండు బ్లాంకెట్స్, మందం బెడ్షీట్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి షెడ్లు, ఇక్కడ ఉన్నటువంటి షెడ్లు ఏవైతే ఉన్నాయో, ఈ షెడ్లు ఇలాంటి కొన్ని వందల సంఖ్యలో వేశారు. ఈ షెడ్లు ఒక్కొక్కటి ఒక్కొక్క ఊరు, ఒక గ్రామాన్ని తలపిస్తుంది, పెద్ద పెద్ద గ్రామం తలపిస్తుంది. ఇలాంటి వందల సంఖ్యల పైన ఇక్కడ షెడ్లు వేయడం జరిగింది. వచ్చిన సాధువుల వెంట సహాయకుడు కానీ, డ్రైవరు ఇలా ఉంటారని ముందుగానే యోజన చేసి వారి కోసం కూడా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక డ్రైవరు, ఇద్దరు సహాయకులు, ఆ విధంగా 7,000 మందికి ఇన్విటేషన్ ఇస్తే 7,21,000 మందికి పైనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడ బాత్రూమ్ వ్యవస్థ కానీ, స్నానాల వ్యవస్థ కానీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది కొన్ని ఊర్లు ఊర్లే
ఊర్లనే నిర్మించారు స్వయంగా అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. పైగా ఇక్కడ భోజన వ్యవస్థ కూడా ఏ స్టేట్ వాళ్లకు ఆ స్టేట్ కి సంబంధించిన భోజనము, ఏ స్టేట్ వారికి ఆ స్టేట్ కి సపరేట్ సపరేట్ గా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నివాసానికి ఉండడానికి కూడా వ్యవస్థ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ నుంచి వచ్చిన సహాయకులు కానీ డ్రైవర్లు కానీ వారు అయోధ్య ప్రతిష్టని తిలకించడానికి ఎక్కడికక్కడ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆప్ లోగ్ కహాన్ సే ఆయా? ఢిల్లీ సే ఆయా. కబ్ ఆయా? హమ్ ఆయే హై 17 తారీఖ్ కో. 17 తారీఖ్ కో. ఏ కహాన్ రహతే హై? అభీ 6 నంబర్ మే. 6 నంబర్ మే. ఇదర్ కైసా హై అకామడేషన్? బహుత్ అచ్చా హై, బహుత్ బడియా హై. బడియా హై. ఆప్కు దర్శన్ కబ్ మిలేగా? దర్శన్ కర్నే హమ్ కల్ జాయేంగే. కల్ దర్శన్ హోతా? కల్ దర్శన్. లాకో ఆద్మీ హై నా, లాకో లాకో ఆద్మీ హై, దర్శన్ కైసా హోతా సోచ్ రహే ఆప్? సబ్కో హోగా, సబ్కో హోగా, బస్ కహనా మే హమ్ లోగ్ థోడా కామ్ కర్ రహే హై తో థోడా సా జల్దీ హో జాయేగా, బాకీ హోగా సబ్కో. హోగా? హాన్ జీ. ఆప్కో బిలీవ్ హై? బిల్కుల్ బిల్కుల్ సబ్కో హోగా ఔర్ బహుత్ అచ్చే సే దర్శన్ హోగా. ఇత్నా సాల్ జో ఇంతజార్ కియా హై వో సబ్కా ఇంతజార్ ఖతమ్ హోగా ఔర్ సబ్కో బఢియా సే దర్శన్ హోగా. సబ్ర కర్కే ఏక్ ఏక్ కర్కే కరేంగే నా తో సబ్కో బహుత్ అచ్చా దర్శన్ హోగా. భీడ్ భాడ్ మచాయేంగే నా తో దర్శన్ భీ నహీ హోగా, వ్యవస్థా భీ ఖరాబ్ హోగీ, ఇస్లియే తసల్లీ సే కరేంగే ఏక్ ఏక్ కర్కే. రామ మందిర్ బన్వా బన్ రహా హై ఇధర్, ఆప్కో కైసా లగ్ రహా హై? ఐసా లగ్ రహా హై కి పతా నహీ కౌన్ సే జన్మ కా పుణ్య హై జో అబ్ సామ్నే ఆ గయా, ధర్తీ పే రహ కర్కే స్వర్గ కా ఎహ్సాస్ హో రహా హై. అబ్ బోలే మేడం, రామ మందిర్ కా బహుత్ హిందూ లోగోం కో బహుత్ బడా స్వప్న హై, ఏ స్వప్నం కా సాకార్ హో రహే, ఆప్కా క్యా సోచ్? రామ రామ హిందూఓ కీ ఆత్మా హై, సనాతన ధర్మ కీ ఆత్మా హై. ఆప్ యే దేఖియే, చోట్ లగ్తీ హై తో భీ రామ్, దుఃఖ్ హో తబ్ భీ రామ్, ఖుషీ హో తో భీ రామ్, హర్ సమయ హర్ వక్త్ రామ్ కా నామ్ సబ్ కీ జబాన్ పే రహతా హై, తో రామ్ ఆత్మా హై, ఔర్ జబ్ ఆత్మా కా సాక్షాత్కార్ హోతా హై తో కైసా లగ్తా హై, జైసే ఇస్ సర్దీ మే సూర్య కా నికల్నా ఐసా లగ్తా హై. మేడం, ఏ యోగి జీ మోదీజీ మోదీజీనే ప్రతిష్ట కర్ రహే, ఆప్ క్యా కైసే లగ్ రహే మోడీజీ? మోదీజీ దేఖియే జో కామ్ కర్తా హై ఉస్కో అధికార్ భీ హోతా హై, జో లడాయి లడకే నేతా బన్ కే జో ఆగే చల్తా హై, పూరీ సారీ సమాజ్ కో ఆగే లేకే చల్తా హై, తో ఉస్కా ఇత్నా రైట్ బన్తా హై, తో ఇత్నా కర్నా భీ చాహియే. యోగి జీ నే యూపీ మే బహుత్ కామ్ కియా హై, ఉన్కా భీ బన్తా హై, ఔర్ మోదీ జీ నే దేశ్ కో ఆగే బఢాయా తో ఉన్కా భీ బన్తా హై, తో ఇస్మే కోయీ బురాయి వాలీ బాత్ నహీ హై. తో జై శ్రీరామ్ కైసే? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎప్పుడు వచ్చారు? మీకేమైనా ఇన్విటేషన్ ఉందా? వచ్చారా? ఇలా ఇక్కడ ఎలా ఉంది సౌకర్యాలు? బాగా చేస్తున్నారా? భోజన వ్యవస్థ ఎలా ఉంది? ఇక్కడ మీరు ఉండడానికి, స్నానానికి, స్నానం చేయడానికి వాష్రూమ్స్ గానీ, మీకు తెలుగు ఫుడ్ కావాలి కదా, ఇక్కడ తెలుగు ఫుడ్ దొరుకుతుందా? సిద్దిపేట భోజన వ్యవస్థ చాలా బాగుంది. మీకు ఇక్కడ దర్శనం అవుతుందని నమ్మకం ఉందా? అయితే ఏం లేదు, ఇన్ని మంది లక్షలాది మంది భక్తులు వచ్చారు కదా, మీకు దర్శనం అవుతుందని నమ్మకం ఉందా లేదా అని చెప్పి. ఒకవేళ దర్శనం కాకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? రెండు రోజులు కూడా కాకుంటే 25 వరకు ఉండేనా దర్శనం చేసుకుంటారంట. ఇప్పుడు అయోధ్యలో రాముడి ప్రతిష్ట జరుగుతుంది, మీకేమనిపిస్తుంది? ప్రపంచంలో మళ్ళీ రాముడు పుట్టినాడు అంతే. ఏమండి ఈ ప్రపంచంలో మళ్ళీ రాము జన్మ ఎత్తినాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రోడ్ల మీద శానిటైజర్, ఈ విధంగా వాహనాలు భారీ వాహనంతో శానిటైజర్ స్ప్రే చేస్తున్నారు. ఎక్కువ భక్తులు వస్తున్నారు కాబట్టి ఇబ్బందులు కలగకుండానికి రోడ్లు శానిటైజ్ చేస్తున్నారు. జై శ్రీరామ్.
అయోధ్య ప్రతిష్ఠా మహోత్సవానికి వచ్చినటువంటి సాధు సంతులందరూ కూడా ప్రతిష్ఠా కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది. ఇక్కడ భోజనశాలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. వీరికి స్వామీజీలకు పీఠాధిపతులకు ఉదయం 6 గంటలకే టిఫిన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి సాధువులందరినీ కూడా ఇక్కడి నుంచి బస్సుల ద్వారా ఆ మందిరానికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనం గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దైవభక్తితో పాటు దేశభక్తి కూడా అధికంగా ఉందని నిరూపించుకోవడానికి ప్రతి గుడారం పైన జాతీయ జెండాని ఎగరవేస్తున్నారు. ఆ తర్వాతనే దైవానికి సంబంధించినటువంటి ధ్వజాలు ఎగురుతున్నాయి. ఇక్కడ దేశభక్తి దైవభక్తి రెండు ఒకే చాట చూడగలుగుతున్నాం. అందుకే రామరాజ్య స్థాపన ఏర్పడుతుందని దీనికి ఇదే సంకేతం అని తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. అయోధ్యలో మనం ఇక్కడ చూస్తున్నాము ప్రతిష్టకు ఇన్విటేషన్ ఇచ్చిన సాధు సంతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వారితో పాటు వచ్చినటువంటి వారి సహాయకులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఇక్కడ దర్శనం కోసం వచ్చిన వారు ఎక్కడెవరు అక్కడ రాముడి యొక్క ప్రతిష్టను చూడడానికి ప్రతి చోట కూడా స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేశారు చూడండి. ఈ విధంగా స్క్రీన్లో రాముడి యొక్క ప్రతిష్టను ఇక్కడ ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ఏర్పాట్లు కొన్ని వేల సంఖ్యలో చేయడం జరిగింది. అయోధ్య నగరంలో ఎక్కడికక్కడ వీధి వీధిన ఇక్కడ వేసిన గుడారాలు ఉన్నాయి. ప్రతి గుడారాలలో కూడా టెంట్లు వేసి అక్కడ కుర్చీలు వేసి భక్తులు రాముడి ప్రతిష్టని చూడడానికి వీలుగా ఇబ్బంది కలగకుండా ప్రతిష్టా కార్యక్రమాన్ని తిలకించడానికి స్క్రీన్లు పెట్టారు, పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టారు. ఎక్కడ కూడా జనము తొక్కిసలాటగాడకుండా ఉండడం కోసము ఎక్కడికక్కడే ఎక్కడ జనసమూహం ఉందో అక్కడ స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఏర్పాటు చేసి ప్రతిష్టని ప్రజలందరికీ తిలకించే విధంగా చేస్తున్నారు. జై శ్రీరామ్.
మాతా కీ జై. శ్రీ రామ్ జై. శ్రీ రామ్ హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. జై శ్రీ రామ్ జై. శ్రీ రామ్ జై. శ్రీ రామ్ జై. శ్రీ మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు ఈ బాబా గారు. 3 సంవత్సరాల నుంచి 100,000 కిలోమీటర్ల పైగా ఇప్పటికి ఈ మోటార్ సైకిల్ ప్రయాణం చేస్తున్నారు. ఇతను ఏం చేస్తున్నాడంటే, మన భారతదేశంలో ఇప్పటి వరకు మన హిందూ దేవీ దేవతల్ని అగ్గిపెట్టల మీద, గుట్కాల మీద, సిగరెట్ల మీద, తర్వాత రకరకాలుగా చెడు అలవాట్లు ఉన్నటువంటి వాటి మీద మన హిందూ దేవతల్ని ముద్రించి వీటిని కించపరుస్తున్నారని చెప్పేసి ఈ బాబా మోటార్ సైకిల్ మీద ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ బాబా ఈ మాటల్లో ఒకసారి వినండి, ఈ బాబా ఏమంటున్నారో ఒకసారి వినండి. 100,000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి ఈ రోజు అయోధ్యకు వచ్చాడు. ధర్మంగా జీవించాలి ప్రతి మానవుడు. మన ప్రభుత్వాలే కొన్ని మన ప్రభుత్వాలే కావాలని కూడా మన దేవీ దేవతల్ని ప్రింట్ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాయి. కాబట్టి ఇటువంటి ఏ ప్రభుత్వాలు అయితే ప్రోత్సహిస్తున్నాయో ఆ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ బాబా ఈ మోటార్ సైకిల్ యాత్ర చేశారు. 100,000 కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ రోజు అయోధ్యకు వచ్చారు. అయోధ్య మన నిర్మాణం యొక్క శ్రీ రామ జన్మభూమి తీర్థ నుంచి బాబాకు ఇన్విటేషన్ అందింది. ఇన్విటేషన్ తో భాగంలో ప్రక్రియగా రేపు బాలరాముని ప్రతిష్ట చేసుకోవడానికి ఈ బాబా వచ్చారు. ఈ బాబాకు ఒకసారి ఈ బాబాతో మాట్లాడారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సభీ రామ్ భక్తుకు జై శ్రీరామ్. ఏక లాఖ కిలోమీటర్ 3 సాల పూరే భారత్ మే హమ్నే అయోధ్యా జీ కా ఇన్విటేషన్ దియా హై. ఓర్ ఏక అపీల్ కరీ హై జో హిందూ దేవీ దేవతా కే ఫోటో హోతే హై హమ్ లోగ్ మిల్కే ఇస్కో బంద్ కరే. ये सनातन धर्म का अपमान है. 500 साल बाद हमारा सम्मान, हमारा गर्व हमको प्राप्त हुआ है. तो राम जी को हम ये चित्रों का अपमान बंद करके उनके चरणों में एक अपमान से सम्मान की भेंट चढ़ाएंगे. तो ये सबसे बड़ी उनको भेंट होगी. जय श्री राम. 500 సంవత్సరాల తర్వాత రాముడు అయోధ్యలో మళ్ళీ ప్రతిష్ఠించబడుతున్నాడు. రామరాజ్యం కావాలి. యువకులు కూడా ఇటువంటి చెడు అలవాట్లకు బానిసలు కావద్దు. ఆ చెడు అలవాట్లు ఏవైతున్నాయో వాటిపైన మద్యం మీద కానీ, తర్వాత ఇటువంటి గుట్కాలు సిగరెట్ల మీద కానీ దేవీ దేవతల ముద్రలు ప్రింట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలి. యువతను కూడా ఆదర్శపరంగా రాముడు చూపించిన బాటలో నడవాలని చెప్పేసి ఈయన 100,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నాడు. జై శ్రీరామ్. అయోధ్యలో వచ్చిన భక్తుల్ని ఆనందింపజేయడం కోసం రకరకాల కళలను ప్రదర్శిస్తున్నారు. భక్తులు చూడండి, అనేక సంఖ్యలో తండోపతండాలుగా వస్తున్నారు. 30 కిలోమీటర్ల దూరంలో రహదారులు పనిచేయించి ఎక్కడికక్కడ దిగ్బంధం చేసినప్పటికి కూడా భక్తులు రాముడి యొక్క ప్రతిష్ట కోసం రాముడి పాదుకలు వెళ్తున్నాయి ఆలయంలోకి చూస్తుండీ. భక్తులు చూడండి, అనేక మంది భక్తులు తండోపతండాలు. వీధి ప్రధాన రహదారులలో ఎక్కువ మంది కళాకారులు వారి యొక్క కళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు, భక్తులకు ఆనందింపజేస్తున్నారు. ఇక్కడ అయోధ్య నగరంలో అతిపెద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. 30 కిలోమీటర్ల దూరంలో రహదారులు దిగ్బంధం చేసినప్పటికీ భక్తులు అనేక సంఖ్యలో వస్తున్నారు. రకరకాలుగా భక్తులు వారి యొక్క అయోధ్యలో బాలరాముడి నిర్మాణం జరిగినట్లయితే నడిచి వస్తామని పాదయాత్రతోటి కొంతమంది పడుకోని యాత్ర చేస్తున్నారు, కొంతమంది సైకిల్ యాత్రతో వస్తున్నారు.
రకరకాలుగా వచ్చి అయోధ్య రాముని దర్శనం చేసుకుంటానికి ఇక్కడికి అయోధ్య నగరం మొత్తం ప్రజలతో నిండిపోయింది, రామ భక్తులతో నిండిపోయింది, జై శ్రీరామ్ అనే నినాదాలతో నిండిపోయింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి, మనం అంతా ఇప్పుడు అయోధ్య నగరానికి వచ్చినాము. అయోధ్య నగరం చూడండి, మొత్తం ఏ రకంగా మొత్తం రోడ్డు పొడవుగా డెకరేషన్ ఉంది, మొత్తం ఫ్లెక్సీల్ తో నిండిపోయి ఉంది. రోడ్ అంతా కనబడతా ఉంది, మొత్తం బయట శ్రీరామ భజన. ఎక్కడ పోయినా ఆర్టిస్టులు ఉన్నారు. చూడండి, రాముడి పోస్టర్లు ప్రతి ఇంటి మీద చూడండి, భగవద్ధ్వజము. ఇది లక్నోలో కూడా ఉంది, లక్నోలో మొత్తం ఉత్తరప్రదేశ్ లో ఏ ఇల్లు మీద చూసినా భగవద్ధ్వజం కనబడతా ఉంది. మొత్తం కాషాయమయం అయిపోయింది ఉత్తరప్రదేశ్ అంతా. ఉత్తరప్రదేశ్ ఏమి మనకి అలా, హిందూరు కూడా కాషాయమయం అయిపోయింది. మొత్తం భారతదేశం మొత్తం రాముడు కోసం వెయిట్ చేస్తా ఉంది. చలికాలం బయట బాగా చల్లగా ఉంది. క్రియేటివ్ మూమెంట్ ఇక్కడ కూడా వదలకుండా మొత్తం అయోధ్య నగరం బయట అవుట్స్కట్స్ నుంచి 10 కిలోమీటర్ల బయట నుంచి టోటల్ ఫ్లవర్ డెకరేషన్, ఫ్లెక్సీలు, రాముడి విగ్రహాలు. ఈ ఫ్లైఓవర్ మీద చూడండి, ప్రతి స్తంభానికి రాముడు. సరయూ నది ఒడ్డున ఉన్నాము. ఈ సరయూ నదిలో అయోధ్య కర సేవకులను ఎంతో మందిని అప్పుడు ఈ సరయూ నదిలో పూడ్చిపెట్టారు. చాలా బాధాకరం. ఇక్కడికి రాగానే నాకు అవే గుర్తొస్తున్నాయి. ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు, వారి యొక్క దేహాలు ఇక్కడ నదిలో కలిసిపోయాయి. కానీ వారి ఆత్మ మాత్రం ప్రభు శ్రీరామచంద్రుడిలో ఈ రేపటితో రామచంద్రుడితో కలిసి ఉంటాయి. వాళ్ళ కోరిక నెరవేరుతుంది, వారి ఆశయం సాధన రేపటితో ముగుస్తుంది. వారు ఎక్కడున్నా వారి ఆత్మశాంతి ఉంచాలని వారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ఇతను ఢిల్లీ నుంచి వస్తున్నాడు. ఢిల్లీ ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంది? ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. అయోధ్యలో రాముడు ప్రతిష్ఠించబడుతున్నాడు కాబట్టి ఆనందం తోటి కిట్టా చేసేవారు. 7వ రోజుకి ఇక్కడికి చేరుకున్నాడు. రాముడి యొక్క ప్రతిష్టని కల్లారా చూడాలని, దేశం కోసం ధర్మం కోసం రాముడు నేర్పిన ధర్మాన్ని ప్రజలకు తెలియజేయాలని ఇతని వినూత్నమైన పద్ధతిలో రాముడిని యోగీజీని మోదీజీ యొక్క ఫోటోలు పెట్టుకుని
సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ఈ చలికాలంలో ఇంత చలికి ఇతను సైకిల్ యాత్ర చేస్తున్నాడు అంటే ఇతని మనసు ఎంత గొప్పదో చూడండి, ఇతని సంకల్ప బలం ఎంత గొప్పదో చూడండి, ఇతను ధర్మం కోసం పోరాటం చేస్తున్నాడు. ఇలాంటి ధర్మవీరులు ఉండబట్టే మనం ఈ మాత్రం క్షేమంగా ఉన్నాం. ఇక్కడ కరసేవకులు ప్రాణత్యాగం చేశారు, మనల్ని కరసేవకులను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు వారికి తోచిన విధంగా వారు ఏ విధంగా ధర్మానికి కాపాడాలో అటువంటి విధానాలు ఎంచుకొని ధర్మ కార్యం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఆ రాముడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. రామ భక్తుడు ఏమండి, పల్సర్ బండికి యుద్ధాన్ని తయారు చేశాడు. ఏకంగా రాముడిని, ఛత్రపతి శివాజీని ముందు గుర్తుపెట్టుకొని రాముడిని వెనుకబెట్టి ఎక్కడికి మహారాష్ట్ర పూణే. ఇతను మహారాష్ట్ర పూణే నుంచి వస్తున్నాడు. ఎన్ని కిలోమీటర్ భేట హో జాయేగా, దృశ్య రూప సే అప్నే కో పతా భీ నహీ చలేగా. ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి మట్టి తీసుకొచ్చాడు. ఈ మట్టి ఇక్కడ సమర్పిస్తాను. అలాగే రకరకాల నదుల నుంచి జలం తీసుకొచ్చాడు. జలాన్ని ఇక్కడ సమర్పిస్తున్నాడు. ఇతను 1800 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. ఇప్పుడు 8 రోజుల ప్రయాణం ఇతనిది. చూడండి, ముందు ఛత్రపతిని నిలబెట్టుకున్నాడు ధర్మం కోసం, హిందూ ధర్మాన్ని కాపాడిన ఛత్రపతి. రాముడిని ఒక రథంగా తయారు చేసుకుని ప్రయాణం సాగిస్తాడు. నేటికి అయోధ్య చేరుకున్నాడు. హిందూ బంధువులకు అందరికి ఇతన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
उपस्थित होंगे। इसी उपलक्ष्य में इस परिवार ने 800 किलोमीटर लंबी यात्रा पैदल पूरी करने का तय किया है। हमें इनसे बात करके इनके बारे में मालूम चला कि इससे पहले भी सन 2011 में इन्होंने इसी तरह अयोध्या जी के लिए पद यात्रा की थी और प्रभु राम के चैत्य में दर्शन करने के बाद इन्होंने शीश पर राम लेकर मंदिर के लिए అయోధ్యలో అడుగడుగున వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తున్నాం మనం సౌత్ ఇండియన్ ఫుడ్ ఏర్పాటు చేశారు, అటు సైడ్ నార్త్ ఇండియన్ ఫుడ్ ఏర్పాటు చేశారు. వీధిలో ప్రతి భక్తుడు కూడా ఆహారానికి ఇబ్బంది పడదు, నీటికి ఇబ్బంది పడదని వేడి నీళ్లు, ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్లు. నార్త్ ఇండియన్స్కి నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్కి సౌత్ ఇండియన్ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం టిఫిన్ కానుండి టీ దగ్గర నుండి టీ కాఫీ వాటరు హీట్ వాటరు భోజనము అన్ని సదుపాయాలు ఇక్కడ సక్రమంగా ఉన్నాయి. వివిధ సంస్థల వాళ్ళు, వివిధ ట్రస్టుల వాళ్ళు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా నీటికి కానీ ఫుడ్కి ఆహారానికి కానీ ఎటువంటి లోటు జరగట్లేదు. చాలా బాగా చక్కటి రుచికరమైన వంటలు చేసి పెడుతున్నారు, రకరకాల వంటలు చేసి పెడుతున్నారు. మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడనటువంటి రకరకాల వంటలు ఇక్కడ చేసి పెడుతున్నారు. వచ్చిన భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి జై శ్రీరామ్. ప్రతిష్ట సందర్భంగా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయాన్ని ప్రతి ఒక్క విగ్రహాన్ని అలంకరణ చేస్తున్నారు. రేపు ప్రతిష్టకు నగరం పూర్తిగా అలంకరించబడింది. ఇంకా 20 గంటలే మిగిలి ఉంది ప్రతిష్టకి. ఈ ప్రతిష్టలోపు నగరాన్ని పూర్తిగా అలంకరించి సిద్ధం చేస్తున్నారు. జై శ్రీరామ్.
ఇంకా మాట్లాడుతున్నాం.